అక్టోబర్ ఇరవై నాలుగు దుర్గాష్టమి రోజున ఎవరైతే వారి ఇంటి గుమ్మానికి ఈ ఆకును తెచ్చి కడతారో వారికి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదేవిధంగా వారు ఎంతటి కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా వారు దరిద్రం బాధల నుంచి బయటపడి ఆర్థిక పురోగతిని పొందుకుంటారు మరి ఆ రోజున మనం తీసుకొచ్చి మన గుమ్మానికి కట్టాల్సిన ఆ ఆకులు ఏంటో దానికి సంబంధించిన వివరాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దానికంటే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని లైక్ చేస్తున్నారా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోలోని వివరాలు మీకు పూర్తిగా తెలియాలంటే వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే అక్టోబర్ ఇరవై నాలుగున ఈ ఆకులను తీసుకొచ్చి వారి ఇంటికి గుమ్మానికి కడతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వారింటికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తేరిపోతాయి అంతేకాకుండా ఆర్థికాభివృద్ధి వారికి కనపడుతుంది ఎన్నో సమస్యలు ఇబ్బందులు మానవుల జీవితాల్లో ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంటాయి మరి ఆ సమస్యల్ని ఇబ్బందుల్ని అధిగమించడానికి మానవులకి కావాల్సింది ప్రత్యేకంగా డబ్బు ఆ డబ్బు కావాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కావాల్సిందే మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా మనం తాపత్రయ పడుతూనే ఉంటాం తెలిసినా తెలియని పూజలు కూడా చేస్తూ ఉంటాం వ్రతాలు నోములు ఎన్నో నోస్తూ ఉంటాం ఇవన్నీ కూడా లక్ష్మీ అనుగ్రహం కోసం చేసేటివే మరి అలాంటి లక్ష్మీ అనుగ్రహం మనకు కలగాలంటే ఈ దసరా నవరాత్రి అంటే దుర్గాష్టమి తర్వాత మనం మనం గుమ్మానికి తీసుకొచ్చి కట్టాల్సిన ఆకులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైతే ఈ అక్టోబర్ ఇరవై నాలుగున వచ్చేటటువంటి దుర్గాష్టమి రోజున మీ ఇంటి గుమ్మానికి వేపాకులని ఒక పసుపు దారానికి కట్టి ఆ వేపాకులను మీ ఇంటి గుమ్మానికి కట్టాలి ఆ ఆకులంటే ఆకులు తీసుకొచ్చి కట్టకండి వేప కొమ్మకి మండలుంటాయి చిన్న చిన్నగా ఈనెలు అవి దూసి వాటిని మనం పసుపు దారంతో ఒక దండలాగా కట్టి ఆ దండను మన గుమ్మానికి కట్టుకోవాలి అమ్మవారికి వేప మరియు పసుపు అంటే చాలా ఇష్టం అందుకే పసుపు దారంతో వేప ఆకులను తీసుకొచ్చి అంటే వేప మండలను తీసుకొచ్చి మన గుమ్మానికి కట్టుకోవాలి తద్వారా అమ్మవారు శ్రీ ధనలక్ష్మి రూపంలో మన ఇంట్లో కొలువై ఉంటారు వేప మాలని మీ ఇంటి గుమ్మానికి కట్టేటప్పుడు ఓం దుర్గాదేవియే నమః నమ అనే మంత్రాన్ని జపిస్తూ మనం ఈ వేపాకుల మాలని కట్టుకోవాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఆ దుర్గాదేవి అమ్మవారి యొక్క సంపూర్ణ కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి